ఇది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ యముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు. ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది, సైకో గుప్పెట్లో ఉంది. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు, ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరచుకుంటున్నాడు. మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా? గోయిందా? ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా? ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేశారా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు హక్కు ఉందా మీకు? లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి. ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ భూమి రిజిస్ట్రేషన్ లేదు. భూమి మీది, జలగ పెత్తనం. రాబోయే రోజుల్లో ఏమవుతుంది తమ్ముళ్ళు? ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్ళేసాడు. ఈ చట్టం కూడా అక్టోబర్ 2003 నుంచి అమల్లోకి వచ్చేసింది. అందరి మెడకు ఉరితాళ్ళేసి జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో రికార్డులు పెట్టచ్చు. పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ, కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు. తమిళలో మీ ఆస్తి మీకు ఉంటుందని అడుగుతున్నా, హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒక పని చేస్తున్నా, ఈ చట్టాన్ని చూడండి, నల్ల చట్టం. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూమి మీద కన్నేశాడు, మీ భూమి మీది కాదు, ఈ భూమి జగంది, మీ భూమి జగంది. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత నాది. అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్త బుట్లు పారేద్దామా లేదా ఆమోదించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చెత్త బుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా. అయితలేదు, అంతేకాకుండా 4వ రత్నం మైనింగ్ మాఫియా. ఏం తమిళ్ళు, ఇక్కడే గెలాక్సీ గ్రనైట్ ఉంది, కొల్లగొట్టారా లేదా? ఇది 4వ రత్నం మైనింగ్ మాఫియా. 5వ రత్నం హత్యా రాజకీయాలు. 6వ రత్నం ప్రజల ఆస్తులన్నీ కబ్జా చేయడం. 7వ రత్నం ఎర్ర చందనం గంజాయి. 8వ రత్నం దాడులు కేసులు. 9వ రత్నం శవ రాజకీయాలు. తమిళలో ఈరోజు మీరు చూడండి, 2014లో తండ్రి లేని బిడ్డను వచ్చాడా లేదా మీ దగ్గరికి? రిలయన్స్ పైన దాడులు చేశాడా లేదా? ఆ రోజు 2019లో రిలయన్స్ మనిషికి ఎంపీ ఇచ్చాడా లేదా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2019లో
ఒకసారి ఆలోచించండి. ఊకెళ్ళు బాబాయ్, ఊకెళ్ళు బాబాయ్.